పేద మధ్యతరగతి కుటుంబాలకు సహాయపడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దీనికి నిరసనగా విశాఖ జిల్లా అనకాపల్లిలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ తన నివాసంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షను చేపట్టారు. ఇందులో భాగంగా ఈ దీక్షకు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపారు. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ మాట్లాడుతూ పేద ప్రజలకు సహాయపడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి లాక్డౌన్ కారణంగా వారి బ్యాంకు అకౌంట్లో 5,000 రూపాయలు తక్షణమే నగదును జమ చేయాలని అన్నారు. అదేవిధంగా అన్న క్యాంటీన్లను తెరిపించి ఆకలితో మటిస్తున్న పేదవారికి భోజనం వసతి కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన సలహాలు వినగా జైలు పోయో చెప్పకూడదు. ఇంకా సలహాలు వింటే ఏమొద్దు? ఈ వేల 11 నెలల్లో నాకు తెలిసి నేను 37-38 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చూశాను. 11 నెలల్లో 55 సార్లు హైకోర్టు ముఖ్యమంత్రి హైకోర్టు మొట్టికాయలు పెట్టి ముఖ్యమంత్రి ఇదే చెప్తున్నారు. నాకు తెలిసి 11 నెలల్లో 55 సార్లు మొట్టికాయలు తిన్నాం హైకోర్టు ద్వారా, న్యాయస్థానం ద్వారా. నాకు తెలిసిన చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇది జరగకూడదు. అరే ఏంటి, నాకు అర్థమవుతుంది. రాజ్యాంగం అంటే గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, న్యాయస్థానాలంటే గౌరవం లేదు. ఎవరికైనా భయపడతావు? నాకు నిజంగా ఒకసారి ఆ బాధ అనిపిస్తుంది. 16 నెలలు జైల్లో ఉండి 16 నెలలు చెప్పకూడదు అన్నటువంటి దొంగ ఒక రిటైర్డ్ న్యాయమూర్తికి ఉద్యోగం ఇవ్వడం ఎక్కడ చూసాం మనం? ఒక దొంగడు న్యాయమూర్తికి ఉద్యోగం చేయడం రాజకీయాల్లో ఎప్పుడో చూసాం మనం? అనకాపల్లి పట్టణంలో చంద్రబాబు నాయుడు గారి ఆదేశం వరకు 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 10 గంటలు నిరాహారం చేస్తున్నారు. కేవలం పేద ప్రజలు రోడ్డు మీద పడి చాలా తిండి ఇబ్బంది పడుతున్నారు. పార్టీ చెప్పిన ప్రకారం ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు అకౌంట్లో వెయ్యాలని, అలాగే రేషన్ కార్డు లేని వారికి కూడా 5,000 రూపాయలు అకౌంట్లో వెయ్యాలని, అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి అన్నా క్యాంటీన్ ఎన్టీ రామారావు గారి పేరును మీకు ఇబ్బంది అయితే రాజన్న క్యాంటీన్తో జగనన్న క్యాంటీన్ పెట్టుకున్నాను సరే, అందరికీ రాష్ట్రంలో అందరికీ భోజనాలు పెట్టి క్యాంటీన్ ఓపెన్ చేయాలని, అలాగే బీమా చంద్రాన బీమా ఓపెన్ చేయాలని, ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుని చంద్రాన బీమా ఓపెన్ చేసి పేద ప్రజలకి న్యాయం చేయాలని, రైతులకి పండించిన కాయకూరలకి పొలకి అన్నింటికీ మొక్కజొన్నకి ధాన్యాలకి అన్నింటికీ గిట్టుబాటు కల్పించాలని చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. మీరు అనుకున్నట్టే ఇతర రాష్ట్రాల్లో కేంద్ర సాయంతో పాటు రాష్ట్ర సాయం అందుతుందా?